జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు మరో షాక్ తగిలింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డిలపై రౌడీషీట్ ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. ఎన్నికల రోజు తర్వాత జరిగిన అల్లర్లలో మొత్తం 4 కేసులు పిన్నెల్లిపై నమోదయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో 2 307 కేసులు కూడా నమోదు చేశారు. మొత్తం 4 కేసులు ఉండటంతో మాచర్ల పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం పాల్వాయి గేట్ గ్రామంలోని ఓ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేయడానికి వెళ్లినట్లుగా వెళ్లిన ఆయన ఈవీఎంను నేలకేసుకొట్టారు. ఈ ఘటనపై వారిపై రౌడీషీట్ ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అడ్డుకున్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు పైన పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో ఆ వీడియో వైరల్గా మారింది. అలాగే కారంపూడిలో వందల సంఖ్యలో అల్లరి మూకలను వెంటబెట్టుకుని రోడ్లపై స్వైర విహారం చేశారు. జనాలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న పిన్నెల్లి సోదరులపై హత్యాయత్నం పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీషీట్స్ ఓపెన్ చేసినట్లుగా తెలిసింది. అయితే ఈ విషయంపై మాచర్ల పట్టణ పోలీసులు అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పిన్నెలపై పలు కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఆయన బెయిల్పై బయటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.